విజయనగరం జిల్లా మెంటాడ మండలంలో ప్రాదేశిక సభ్యులను గెలిపించాలని స్థానిక శాసనసభ్యులు సుడిగాలి ప్రచారం చేశారు. వైఎస్ఆర్ పార్టీ ప్రభంజనం ముందు సైకిల్ ఏమాత్రం పోటీని ఇవ్వలేకపోతుందని ఆయన విమర్శించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మండలాల్లో వైఎస్ఆర్ పార్టీ అత్యధిక స్థానాలు గెలుచుకుంటాయని ఆయన జోస్యం చెప్పారు. స్థానిక జడ్పీటీసీ ఎంపీటీసీ అభ్యర్థులను కూడా గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్నికల్లో పోటీ చేయొద్దని వారి అభ్యర్థులకు తెలియజేసినప్పటికీ అధినేత ఆదేశాలు తొంగలో తొక్కి తమ్ముళ్లు పోటీకి నిలబడడం విడ్డూరంగా ఉంది అని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తే చెల్లని చిత్తు కాగితాల్లా మారుతుంది తప్ప ప్రయోజనం లేదని, అది తెలుగుదేశం పార్టీ కాదని, తెగులుదేశం పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా మేడపల్లి, పోరం, కొండలింగాల వలస, జయతి, తమ్మిరాజుపేట గ్రామాల్లో పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇంత తిరుపతితో కూడా మాట్లాడాను, వారందరూ కూడా సాయంత్రంతో మన గ్రామాలు ఎన్ని గ్రామాలు ఉన్నావో మన గిరిజన గ్రామాలు అన్ని గ్రామాలు అభివృద్ధి చేసుకుంటాం. ఇప్పటికే కొన్ని గ్రామాలకి మనకు రోడ్లు వచ్చున్నాయి, కానీ మనం చేసుకోలేకపోయాం. వరాసగా ఎన్నికలు కావడం వల్ల, ఎన్నికలు కూడడం వల్ల ఇవన్నీ చేసుకోలేకపోయాం. అలాగే సీసీ రోడ్లు కూడా మన ఏజ్ వర్గం దగ్గర 16 కోట్ల రూపాయలు సీసీ రోడ్లు వచ్చున్నాయి. ఈ ఎన్నికల కారణంగా మన సీసీ రోడ్లు కూడా చేసుకోలేకపోతున్నాం. ఇవి కాకుండా పెద్ద రోడ్లు కూడా వచ్చున్నాయి మన గిరిజన ప్రాంతానికి. ఇవన్నీ మన గిరిజన ప్రాంతంలో అన్ని కూడా అభివృద్ధి చేసుకుందాం. ఇప్పుడు కొత్తగా సర్పంచ్ గారు వచ్చారు కదా, కొత్తగా సర్పంచ్ గారు చేస్తారు. అలాగే కొత్తగా మన ఎంపీటీసీ ఉదయ భాస్కర్ వస్తే ఆయనే చేస్తారు. మన జడ్పీటీసీ గారు ఒక ఎంపీపీ చేశారు, మళ్ళీ ఇప్పుడు జడ్పీటీసీకి వస్తున్నారు. అలాగే ఇక్కడ కాశీనాథ్ గారు, తిరునాథ్ గారు, రాజు గారు వీళ్ళందరూ దగ్గరలో ఉన్నారు. సతీష్ వీళ్ళందరూ కూడా కలిసి అయితే మనం 3 పంచాయతీలు ఇప్పుడు ఒక మన ఎంపీటీసీకి గెలవాలంటే 3 పంచాయతీల నుంచి ఓటు రావాలి. కొండలింగాల వలస పంచాయతీ ఓటు రావాలి. ఇప్పటి వలస కూడా టీడీపీకి అనేది అవకాశం ఇవ్వకూడదు. ఎందుకు అవకాశం ఇవ్వకూడదంటే చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు, మేము పోటీ చేయడం లేదు, మేము బహిష్కరిస్తున్నాము, మేము ఎన్నికలకు రాము, మేము ఎన్నికలకు దూరంగా ఉంటాము అని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పారు. కాబట్టి టీడీపీకి ఓట్లు వేసినా అది వృధా అవుతున్నాయి, వేస్ట్ అవుతున్నాయి. అటువంటి వేస్ట్ అయ్యే పార్టీ ఇక్కడికి వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. అట్లేదు ఏ పార్టీకి అయితే వృధా అవుతుంది అనుకుంటారు, ఎవరైతే మేము పోటీ చేయమని చెప్పారో మనలో మనకు సీలికలు వస్తే ఇబ్బంది అవుతుంది అనమాట. ఇక్కడ ఇద్దరం మనం అందరం కలిసే ఉన్నాం. పంచాయతీ ఎన్నికలప్పుడు సాధారణంగా 3 పోటీ చేయొచ్చు. వైఎస్ఆర్ పార్టీ ఎంపీటీసీ జడ్పీటీసీ ఓటు తిరిగి ఓట్ల కోసం అని ఏరియాకి వచ్చాం. ఎమ్మెల్యే గారు మన ఇదే చేసి వారు వచ్చినందుకు వారికి ఆశీస్సుతో నమస్కరిస్తున్నాను. తర్వాత ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు ఎక్స్ సర్పంచులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే రిటైర్డ్ విఆర్ఓస్.